కీర్తనలు 40వ కీర్తన 2వ వచనం వచనం నాశనకరమైన గుండలో నుండి జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను దావీదుకు దేవుడు చేసిన మేలు చెబుతున్నాడు దేవుడు ఏం మేలు చేసాడంట నన్ను దేవునికి స్తోత్రం దేవుడు దావీదును ఏం చేసాడంట పైకెత్తెను ఎక్కడి నుండి నంబర్ 1 నాశనకరమైన గుంటలో నుండి నంబర్ 2 జిగటగల దొంగ ఊబి ఇక్కడ రెండు కనిపిస్తున్నాయి ఒకటి గుంట ఒకటి ఊబి ఏంటి ఈ గుంట ఏంటి ఈ ఊబి దావీదు దేవుణ్ణి ఆరాధించక ముందు గుంటలో ఉన్నాడు ఊబిలో ఉన్నాడట ఆ గుంటలో నుండి ఆ ఊబిలో నుండి దేవుడు నన్ను పైకెత్తెను దేవుడు తన పిల్లలను ఎప్పుడు పైకెత్తాలని ఆశపడతాడు ఈ రోజు దేవుడు ఈ వాక్యం ద్వారా ఏం చెప్పబోతున్నాడు తెలుసా మీకు దేవుడు నిన్ను దావీదును ఏ గుంటలో నుండి పైకెత్తాడో దావీదును ఏ ఊబిలో నుండి పైకెత్తాడో ఈ మధ్యాహ్న సమయంలో ఈ యెహోవా యెరూషలేము టెంపుల్లో నా యెషయ నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు ఆమేన్ ఆమేన్ ప్రైజ్ ద లార్డ్ దేవునికి స్తుతి కలుగును గాక నిన్ను పైకి లేపాలంటే దేవుడే లేపాలి రాసి పెట్టుకో గుర్తు పెట్టుకో నువ్వు పడిపోయిన నీ స్థితిలో నుండి ఏ దారిద్రంలో పడ్డావో ఏ రోగంలో పడ్డావో ఏ నిరుపేదరికంలో ఉన్నావో ఏ విషయంలో నువ్వు పడిపోయావో పడిపోయిన నిన్ను పైకి లేపాలంటే ఏ మనిషి నిన్ను పైకి లేపలేడు మనిషి గుణం ఏంటో తెలుసా ఒక గోడ ఒరిగిపోయింది అనుకోండి పోయేటప్పుడు ఏం చేస్తాడు తెలుసా కాలుతున్న చేతున దాన్ని కొడతాడు వాడు పడాలి మనుషులు నువ్వు కింద పడితే నవ్వుతారు మనుషులు నువ్వు గుంతలో పడితే ఊబిలో చిక్కుకొని పోతే వాళ్ళు నిన్ను పైకి ఒకవేళ మంచి వాళ్ళు నిన్ను లేపగలగాలి అని అనుకున్నా కూడా వాళ్ళతో కూడా ఏం కాదు నిన్ను పైకి లేవనెత్తేవాడు మాత్రం ఒకే ఒక్కడు దేవుడు బిడ్డా ఏ గుంతలో పడ్డావో ఏ ఊబిలో చిక్కుకున్నావో పైకి రాలేకపోతున్నావో ఏ పాపంలో బంధించబడ్డావో దేవుడు నిన్ను ఈరోజు పైకి లేవనెత్తబోతున్నాడు నెంబర్ 2 ఊబి వేరు గుంతలో పడితే మళ్ళీ లేగలుగుతాం కానీ ఊబిలో పడితే లేవలేం ఎవడు లేపలేడు ఒకే ఒక్క దేవుడు మాత్రమే ఆ ఊబిలో నుండి నిన్ను పైకి లేవనెత్తగలడు ఒకే ఒక్క దేవుడు 24 సంవత్సరాలు పాపం అనే ఊబిలో నా యవ్వన జీవితం చిక్కుకుపోయింది 24 సంవత్సరాలు నా కుటుంబం నిగ్రహ ఆరాధన అనే ఊబిలో చిక్కుకుపోయింది ఆ ఊబిలో నుండి మమ్మల్ని ఎవ్వడు లేపలేకపోయాడు నా తండ్రి చనిపోయే స్థితిలో పురుగుల మందు దాగి చనిపోవాలనుకున్న రాత్రి అప్పుల బాధ తట్టుకోలేక కుటుంబంలో అప్పుల బాధలు తట్టుకోలేక నా తండ్రి రాత్రి పురుగుల మందు తెచ్చుకుని ఇంట్లో బాటిల్ పెట్టుకుని తాగి చనిపోతే డబ్బు వస్తుంది ఆ డబ్బుతో నా పిల్లలు అప్పులు కట్టుకుంటారని సావ
లేవడానికి సిద్ధపడిన ఆ రాత్రి నా యేసయ్య నా తండ్రిని నన్ను లేపకపోయి ఉంటే ఈ రోజు ఈ సామ్రాజ్యం ఈ రోజు ఈ సంఘం ఇలా ఉండేది కాదు. మేం బ్రతుకున్నామంటే అది దేవుని కృప. అందుకే ఆయన ప్రేమ లేకుండా ఆయన సువార్త ప్రకటించకుండా ఆయన ఆయన సేవ చేయకుండా మా కుటుంబం ఉండలేదు. ఈరోజు నీ యొక్క జీవితం ఎలా ఉంది? నీ కంద తండ్రికి దూరం అయిపోయా? నీకోసం తండ్రి పిల్లపిల్లలాడుతున్నాడు. నీకోసం ఆయన ప్రేమ నిన్ను వెంటాడుతుంది, వెంబడిస్తుంది. నువ్వు కావాలని, నీలో ఏదో నచ్చింది దేవునికి, నువ్వు కావాలి నువ్వు కావాలి నువ్వు కావాలని దేవుడు నిన్ను వెంటపడుతున్నాడు, వెంబడిస్తున్నాడు. నువ్వు కూడా పైకి రావాలనుకుంటున్నావు, కానీ నువ్వు ఎక్కడ చిక్కుకున్నావు తెలుసా? ఊబిలో చిక్కుకున్నావు. ఆ ఊబిలో నుండి నిన్ను పైకి లేవనెత్తడం కోసమే దేవుడు ఈరోజు నాలో ఉండి నీతో మాట్లాడుతున్నాడు. అదే దావీదు అంటున్నాడు. దావీదు చెబుతున్నాడు మనతో, నా దేవుడు నన్ను పైకెత్తాడు, నా సొంత అన్నదమ్ములే నా కన్న తండ్రే యుద్ధంలో యుద్ధం ఎలా చేయాలో నేర్పించడానికి నన్ను నా ఇంటి వాళ్ళే నన్ను పంపించలేదు. నన్ను ఎందుకు పనికిరాని వాడనని, నేను ఒక యూస్లెస్, నేను యూస్ఫుల్ కాదు, ఇంటికి కూడా పనికిరాని వాణ్ణి, ఇంటి పనికి కూడా పనికిరాని వాణ్ణని నా రక్త సంబంధంలో నా కన్న తండ్రి యెషయి కుమారులు వీళ్ళందరూ కూడా దావీదును తృణీకరించారు, త్రోసేశారు. వీళ్ళు మంచి మాంసం తింటున్నారు, అద్భుతమైన గుడారాల్లో పడుకుంటున్నారు, అద్భుతమైనటువంటి విలాసవంతమైన జీవితాన్ని ఒక తండ్రికి పుట్టిన మిగిలిన కుమారులు అనుభవిస్తున్నారు. దావీదు మాత్రం ఎండల్లో వాగుల్లో వంకల్లో నలిగిపోతూ పేదరికంలో సద్దన్నం తింటూ అలా చేస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. అలా ఆరాధిస్తున్న ఆ సమయంలో దేవునికి దావీదు హృదయం నచ్చింది. దావీదుని ఏం చేశాడు తెలుసా? దేవుడు పైకెత్తెను. హల్లెలూయా 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 హల్లెలూయా. బిడ్డలారా, చాలా మంది చేతికి 9 నక్షత్రాలతో కూడిన ఉంగరం పెట్టుకుంటారు, పైకి లేవాలి గొప్ప వాళ్ళం కావాలి అని. చేతికి ఒక ఉంగరాలు పెట్టుకుంటారు, మొలతాడుకు అంత్రాలు తాయెత్తులు కట్టుకుంటారు, ఎక్కడికెక్కడికో వెళ్తారు, ఏదేదో చేస్తారు, డబ్బు సంపాదించాలి గొప్ప వాళ్ళం కావాలి. నీ అంత్రాలతో నీ తాయెత్తులతో వాటితో వీటితో నువ్వు గొప్పవాడివి కాలేవు. నిన్ను నీ జీవితాన్ని పైకి లేపాలంటే ఒకే ఒక్క దేవుడు. ఆయన ఏ దేవుడు తెలుసా? మరణపు ముళ్ళును తొక్కి మరణాన్ని మ్రింగి పాపాన్ని జయించి తాను పైకి లేచాడు కనుక నిన్ను పైకి లేపడానికి సమర్థుడు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆశ ఉందా? ఆశ కలిగి ఉన్నావా? అయ్యా పేదరికంలో ఉన్నాను, అయ్యా దారిద్ర్యంలో ఉన్నాను, నన్ను పైకి లేవనెత్తు ప్రభువా, మా బ్రతుకులు మార్చు ప్రభువా, మేము బాగుపడాలి ప్రభువా. అయితే రా దేవుని దగ్గరికి, ఆయన పాదాల దగ్గర మోకరించి ప్రార్థన చేయి, నీ పాపములను విడిచిపెట్టి ఆయన సన్నిధిలో తగ్గు. నిన్ను దేవుడు ఆ గుంతలో నుండి ఆ ఊబిలో నుండి నిన్ను పైకి లేవనెత్తుతాడు. ఎన్నాళ్ళు గుంతలోనే తిరుగుతావు? ఆ గుంతలో పడి ఉన్నంత వరకు నువ్వు దేవుని వెలుగును చూడలేవు. ఆ ఊబిలో చిక్కుకున్న నీ జీవితంలో ఆ ఊబిలో నువ్వు చిక్కుకుపోయావు,
ఆ ఊపిలో నుండి నువ్వు పైకి రాలేక రావాలని ప్రయత్నం చేసినా కూడా రాలేక. ఈరోజు ఎన్నో ఆత్మలు ఇలా గుంటలలో, ఆత్మలు ఎన్నో ఊపిలలో, ఆత్మలు అపవాది గుంత తవ్వుతున్నాడు. ఈ గుంత ఎవరు తవ్వుతున్నారు చూడండి, బైబిల్లో సామెతల గ్రంథం, సామెతల గ్రంథం గుంత తవ్వుతున్నాడు వాడు అపవాది. ఆ గుంతలో సామెతలు 26:27 వచనాన్ని చదువుదాం. చదవండి. మా గుంటను త్రవ్వువాడే దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ గుంటను తవ్వేవాడు అపవాది. చాలా మంది ఆత్మలను, చాలా మంది మనుషులను వాడు కొన్ని గుంతలు తవ్వి, ఆ గుంతలలోనికి వాడు పడగొట్టాలని దేవుని పిల్లలను చాలా మందిని పట్టుకొని ఆ గుంతలో వేస్తున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, సొలొమోను ద్వారా చెబుతున్నాడు, ఎవడు గుంత తోగుతున్నాడో వాడే గుంతలు పడగొడతాడంట దేవుడు. నిన్ను మాత్రం దేవుడు పైకెత్తుతాడు. ఇది వాస్తవం, ఇది సత్యం. దేవుడు నిన్ను పైకెత్తుతాడు. ఈ గుంతలో ఎంతో మందిని అపవాది, కొంతమందిని త్రాగుడుకు బానిసను చేసి, కొంతమందిని దొంగతనాలకు అలవాటు చేసి, కొంతమందికి భార్యాభర్తల మధ్య అనుమానాన్ని పుట్టించి, కొంతమంది పిల్లలను ప్రేమ అనే పిచ్చిలో, వ్యామోహంలో వారి మైండ్ సెటప్ మొత్తం మైండ్ అంతా కూడా మార్చేసి తల్లిదండ్రులకు అతిథేయులుగా జీవించేటట్లు కొంతమంది పిల్లలను ప్రేమ అనే పిచ్చిలో ఆ గుంతలో వేసి, చిన్న వయసులోనే ఎంతో మంది యవనస్తులు తాగుడుకు బానిసైపోయి, అపవాది నీ పిల్లలను, అపవాది నీ భర్తను, అపవాది నీ అన్నదమ్ములను, అపవాది అనేకులను గుంతలు తవ్వి వాడు గుంతలో పడగొడుతున్నాడు. ఆ గుంతలో నుండి దేవుడు దావీదును పైకి లేపినట్లు, ఆ నాశనము నుండి. ఏ గుంత అది? 40:2 ఏ గుంట? ఆ నాశనకరమైన గుంత. ఆ గుంటలో పడితే ఇక నాశనమేనట. ఆ గుంటలో ఎవడు పడతాడో వాడికి నాశనం. అపవాది నిన్ను ఆ గుంటలో వేసి, ఎందుకు ఆ గుంటలో వేస్తున్నంటే నిన్ను నాశనం చేయడానికి. ఆ గుంట నాశనకరమైన గుంట గనక, ఏంటి ఆ నాశనకరమైన గుంట? సామెతల గ్రంథంలో చెబుతున్నారు చూడండి, 16:18 ఆ నాశనమునకు నాశనం అనే గుంతకు ముందు ఏం నడుస్తుందంట? గుంతలో పడాలంటే నాశనకరమైన గుంటలో పడేదానికంటే ముందు ఏదో నడుస్తుందంట గుంత ముందర. ఏంటది? గర్వం, అహంకారం. నాశనానికి, ఒక మనిషి నాశనం అయిపోయి ఆ గుంతలో పడుతున్నాడంటే దాని ముందు దానికి ఏకైక కారణం ఏంటంటే గర్వం, అహంకారం. నాకేం
నేనేమైనా చేయగలను, నేనేమైనా సాధించగలను. ఎదుటి వారితో విధేయతతో కూడిన మాటలు మాట్లాడకుండా, గర్వంతో మాట్లాడడం, గర్వంతో దీనులను అణగద్రొక్కడం, గర్వంతో గర్వంతో. ఒకవేళ నీవు నీ ఆధ్యాత్మిక జీవిత స్థితిలో నువ్వు గర్వంతో గనక నడిస్తే ఖచ్చితంగా నాశనకరమైన గుంటలో పడతావు. అందుకే క్రైస్తవుడికి గర్వం ఉండకూడదు, అహంకారం ఉండకూడదు. నువ్వు ఎంతైనా డబ్బు సంపాదించుకో, లక్షలు సంపాదించుకో, కోట్లు సంపాదించుకో, ఎన్ని ఎకరాలైనా సంపాదించుకో, ఎన్ని పొలాలైనా సంపాదించుకో, ఏముండకూడదు, ఏముండకూడదమ్మా, చెప్పాలి, ఏముండకూడదు, మనకు గర్వం ఉండకూడదు, అహంకారమైన మనస్సు. గర్వం వస్తే ఆ గుంతలో పడిపోతాం, కాబట్టి ఆ గుంత లో నువ్వు పడడానికి కారణం గర్వం. ఇంకొక మాట చెప్తా, ఆ గుంతలు నాశనకరమైన గుంతలు పడడానికి. సామెతలు పదమూడు తన నోరు కాచుకొని వాడు తన్ను కాపాడుకొను, ఊరుకొనక మాటలాడు వాడు తనకు నాశనం తెచ్చుకొను. హల్లెలూయా, హల్లెలూయా. నోరు కాచుకుంటే వాడు కాపాడబడతాడంట. కొంతమంది ఊరికే మాట్లాడుతూనే ఉంటారు, ఊర కొనక మాట్లాడేవాడు ఎక్కడ పడుతున్నాడంట, నాశనములో, నాశనకరమైన గుంటలో. ఊరికే మాట్లాడేవాడు, కొత్త మాటలు మాట్లాడేవాడు వేరు, ఊరికే వదులుతూ ఉంటారు. చూడండి, ఊరు కొనక మాట్లాడేవాడు వీళ్ళు నాశనంలో పడతారు. అవసరముంటేనే మాట్లాడాలి, అవసరముంటేనే మాట్లాడాలి. ఊరికే మాట్లాడడం, ఎప్పుడు ఒకరి మీద ఆడిపోసుకోవడం, ఎప్పుడు ఒకరిని విమర్శించడం, ఎప్పుడు ఒకరిని నిందించడం, ఎప్పుడు ఒకరిని అహంకారంగా చూడడం, ఎప్పుడు ఒకరిని, ఊరికే మాట్లాడితే నాశనమైపోతావు, నాశనం తెచ్చుకుంటావు. నిన్నోరు కాపాడుకో, అహంకారమైన మనస్సును. ఊరు కొనక మాట్లాడితే నాశనకరమైన గుంటలో. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి సామెతల గ్రంథంలో మనం నాశనం కావడానికి కారణం. బిడ్లారా, నా ప్రియ దేవుని వారలారా, ఏ గుంటలో గర్వంతో ఏ గుంటలో పడ్డావో, ఊరికే మాట్లాడి ఏ శిక్ష తెచ్చుకొని ఆ గుంతలో పడ్డావో, తాగి ఏ గుంతలో పడ్డావో, ఇంకా తాగుతూ ఏ గుంతలో ఉన్నావో, ఈ రోజు ఆయన సన్నిధిలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ తాగుడు అనే గుంతలో పడ్డావో, ఏ పాపం అనే గుంతలో పడ్డావో, ఆ గుంతలో నుండి నిన్ను పైకి లేపుతాను నేను అని దేవుడు అంటున్నాడు నీతో. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసేబును సొంత అన్నదమ్ములు, దావీదు దావీదులాగే యేసేబును కూడా సొంత రక్త సంబంధులు. అతన్ని కొట్టి చంపివేయాలని చెప్పి అతన్ని కొట్టి ఎక్కడ పారేశారు, ఎక్కడ పడేశారు? ఆదికాండంలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, అతన్ని గుంటలో పడేసిరి. సొంత అన్నదమ్ములే గుంటలో పడేశారు, వాడు చావాలి. ఈరోజు ఎంతమంది రక్త సంబంధులు లేరు, తమ్ముడు ఎదుగుతుంటే ఓర్వలేని అన్నలు లేరా, అన్నలు ఎదుగుతుంటే తమ్ముళ్ళను ఓర్వలేని వాళ్ళు లేరా, అక్కలు చెల్లెళ్ళు ఎంతో మంది ప్రియమైన దేవుని పెట్టారా, క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, నా ప్రియమైన దేవుని సంగమా, ఎన్నో కుటుంబాలలో సొంత ధాయాదులు, సొంత రక్త సంబంధులే మనల్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు, మన ఆస్తులను పూల్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. తల్లి, చెల్లి,
నువ్వు ఏ గుంతలో పడ్డావో దేవుడు ఈ రోజు నిన్న ఆ గుంతల నుండి పైకెత్తుతానని దావీదు ద్వారా తెలియజేస్తున్నాడు. ఏ గుంతలో పడ్డావో కళ్ళు కనిపించక ఎవరైనా నిన్ను మోసం చేస్తే ఆ గుంతలో పడ్డావేమో భయపడద్దు, నిన్ను నేను పైకి లేవనెత్తుతా. ఎవరైనా మోసం చేశాడా? మనుషులు నిన్ను మోసం చేశారా? లేదా అపవాది నిన్ను మోసం చేసి ఆ గుంతలో పడగొట్టిందా? మాయ చేసిందా? ఏ మాయలో పడ్డావో, ఏ మోసంలో గుంతలో పడ్డావో, నిన్ను ఆ గుంతలో నుండి నేను పైకి లేవనెత్తా. ఎందుకంటే నువ్వు నా కుమారుడవు, నేను నా రక్తం ఇచ్చి నిన్ను కొన్నాను గనుక నా ప్రాణం పెట్టని కోసం రుఖమ సుందరుడి కదరా ఊరబగుడి కరే బాబు బలి కదరి కదరా బాబు శరదరి కదరా బాబు బలి కదరా బాబు రూదరి కదరా బాబు నా ప్రాణం పెట్టను. నీకోసం నా ప్రాణం ఇచ్చాను, నీకోసం నా జీవితాన్ని త్యాగం చేశాను. నువ్వు గుంతలో పడిపోతే, నువ్వు ఊబిలో చిక్కుకుపోతే నేను చూస్తూ నిన్ను ఊరుకోను, నిన్ను పైకి లేవనెత్తుతా. నేను నిన్ను పైకి లేవనెత్తుతా. దేవుని మహిమ, ఆయన హస్తం నిన్ను గుంతలో నుండి పైకి లేవడానికి లేపడానికి వచ్చింది. ఏ గుంటలో పడి ఏడుస్తున్నావో, ఏ గుంటలో పడిలో పడి కన్నీళ్లు కారుతున్నావో అయ్యా, నా భర్త తాగుడనే గుంటలో పడ్డాడయ్యా, అయ్యా నా పిల్లలు తాగుడనే గుంటలో పడ్డాడయ్యా, నేను గుంటలో పడిపోయానయ్యా, నన్ను పైకి లేవనెత్తమని ఏ బిడ్డ అడుగుతుందో, ఏ కుమారుడు అడుగుతుందో, ఆ బిడ్డ దేవుడు దేవుడు ఈ రోజు నియామకపోతున్నాడు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. చప్పట్లు చప్పట్లు పైన చప్పట్లు కొడదాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద గాడ్, ప్రైజ్ ఇన్ జీసస్, ప్రైజ్ ఇన్ హోలీ స్పిరిట్. చప్పట్లు. నీవు చేసిన మెల్లకట్టు నీవు చేసిన మేళ్ళకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్ళకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. రెండు చేతులు పైన చాపి చప్పట్లు కొడుతూ వందనం యేసయ్యా,
నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు చెప్పండి ప్రభునితో మాట్లాడుతుండగా ఆయనకు గంభీరంగా చప్పట్లు నీ అవమానాలన్నీ ఈ రోజు తొలగిపోతాయి. నిన్ను తృణీకరించిన వాళ్ళందరినీ దేవుడు నీ పాదాల దగ్గరికి తీసుకుని వస్తాడు. నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటిదానన నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వెనక సహోదరులు చప్పట్లు. నీ అవమానం ఈ రోజు కొట్టివేయబడబోతుంది, నీ దారిద్ర్యము తొలగిపోబోతుంది. ఈ రోజు ఏసైకి రోజు వందనం చెప్పుచాలు. నిన్ను ఆయన ఎన్నడూ తృణీకరించాడు. ఒక మనిషి పాపం నుండి పడుతుందిగా చేస్తూ ఈ రాత్రి పడిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఈ ప్రశ్న దేవుడు మీకు నీతిమంతులను పిలవరాలేదు. మా చిరునామా యహోవా ఈరే పవర్ టెంపుల్, ఆర్టీసీ బస్టాండ్ వెనుక, రాణి మహారాణి థియేటర్ ప్రక్కన, నంద్యాల తాలూకా, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా.